అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణాన్ని అర్పించేశారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా ఆ నిత్య జీవాన్ని, రక్షణనిస్తున్నారు. ఆ ప్రేమగల యేసు ప్రభు త్వరలో రెండవసారి లోకానికి వచ్చి ఆయన నమ్మిన వారందరినీ కూడా ఆ పరలోకానికి తీసుకువెళ్ళటానికి వస్తున్నారు. ఆ ప్రేమగల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా దానియేలు గ్రంథ ధ్యానాలకు ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథ ధ్యానాల ద్వారా మీరు, మీ కుటుంబాలు, సంఘాలు ఆధ్యాత్మికంగా మేలు పొందుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారని నేను నిరీక్షిస్తున్నాను. దాని విషయంలోనే ఎంత ఆర్థిక భారం అయినప్పటికీ, ఎంత ప్రయాస అయినప్పటికీ ఈ కార్యక్రమాలు తయారు చేయడానికి దేవుని యొక్క ప్రేరేపణ వలన మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా మేలు పొందాలని ఆయన యొక్క ఉచిత కృప ద్వారా దానియేలు గ్రంథ ధ్యానాలను మీ కొరకు అందిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్నారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీకు తెలిసిన వారికి పరిచయం చేస్తున్నారని కూడా నిరీక్షిస్తున్నాం. ప్రార్థన చేసుకుని దీని యొక్క వాక్య ధ్యానం కొనసాగుదాం. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీది ఎంత గొప్ప ప్రేమ ప్రభువా. ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మాకు దానియేలు గ్రంథం ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక మర్మాలు మాకు నేర్పిస్తున్నారు. మా జీవితాలను సరిచేసుకుని దానియేలు వంటి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఈ కడవరి కాలంలో మీ కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మీరే మాకు ఈ యొక్క లోతైన ఆధ్యాత్మిక సత్యాలు బోధించమని, మహిమ ఘనత మీరే తెచ్చుకొనమని, ఇదిన వాక్య ధ్యానంలో మీ కృపను అనుగ్రహించమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథ ధ్యానాల్లో మనం ఉన్నాం. మొదట అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. గత కార్యక్రమంలో దానియేలు గ్రంథం మొదట అధ్యాయం మొదటి మూడు వచనాలని ధ్యానించాం. ఇది నాన్న నాలుగవ వచనం నుంచి ధ్యానించబోతున్నాం. చూడండి, దానియేలు తన యొక్క స్నేహితులు ముగ్గురు అనేక మందిని తీసుకొచ్చారు, కానీ దానియేలు తన ముగ్గురు స్నేహితులు అనగా నలుగురు మాత్రమే రాజు యొక్క ప్రేమను పొందగలిగారు, రాజుగారి యొక్క దయను పొందగలిగారు. దీనివలన తక్కిన వారందరిని కూడా బానిసలుగా వాడారు. ఏం చేయటానికి? ఆ యొక్క బబులోనులో ఉన్న భవనాలు కట్టడానికి, బబులోను చుట్టూ ఉన్న గోడ కట్టడానికి, ఈ యొక్క కోట గోడ, బబులోను దేశంలో కాలువలు తవ్వటానికి వీరందరినీ కూడా వాడుకున్నారు బానిసలుగా. బానిస అంటే పేరు వింటున్నాం కానీ దాని యొక్క లో ఉన్న కష్ట నష్టాలు మనకు తెలియదు. వారికి ఏ విధమైన స్వాతంత్రం లేదు. వారికి ధరించాలన్న వస్త్రం దొరక, వారికి కావాల్సిన వస్త్రం ధరించడానికి లేదు. తినాలన్న ఆహారం, లేకపోతే కడుపార ఆహారం తినడానికి కూడా అవకాశం లేదు. వారే కాస్త భోజనం వడ్డిస్తారు రెండు పూటలు మాత్రం రోజుకి. కష్టపడి రోజంతా పనిచేయాలి. అలాంటి పనులు చేస్తుంటే దానియేలు తన స్నేహితులు మాత్రం, రాజుగారు చూడండి దేవుడు ఎంత గొప్పవారు, కాను అంత కష్టాల్లో కూడా వారు దేవుని విడిచిపెట్టిన ప్రజలు కాదు. కనుకనే దేవుడు రాజుగారి హృదయాన్ని కరిగించి రాజుగారికి ఈ నలుగురి మీద ఆయన ప్రేమ గల హృదయాన్ని అనుగ్రహించారు. కనుక దానియేలు గ్రంథం మొదట అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే రాజుగారు అంటున్నారు, తన యొక్క అధిపతి, రాజుగారి దగ్గర ఉన్న ఒక అధిపతిని రాజుగారు పిలిచి, ఆయన పేరు యాష్పెనాజు. యాష్పెనాజు, ఈ యొక్క తీసుకొచ్చిన వారిలో రాజవంశీయులు ఎవరో గుర్తించి, ఆ రాజవంశీయుల్లో ఏ లోపము లేనివారు, అన్నిటిలో తెలివిగా ఉండేవారు, చురుగ్గా ఉండేవారిని ఎంచు, వారికి 3 సంవత్సరాల తర్బీద్ ఇద్దాం మనం. ఆ తర్బీద్ కాలంలో వీరికి ప్రత్యేకమైన ఆహారం, నేను ఏ ఆహారం తింటున్నానో ఆహారాన్ని ఇవ్వాలి వీళ్ళకి, నేను ఏమైతే ద్రాక్షారసం త్రాగుతున్నానో ఆ ద్రాక్షారసమే వాళ్ళకి ఇవ్వాలి. తక్కిన వారందరూ కూడా బానిసలు, కడుపార తినడానికి భోజనం లేదు. దానియేలుకి తన స్నేహితులకి చూడండి ఎంత అవకాశం వచ్చేసిందో. రాజుగారు తినే భోజనం, రాజుగారు తినే భోజనం అంటే సామాన్యమైనది కాదు కదా, అన్ని రకాల వంటలు, అన్ని రకాల రుచికరమైన పదార్థాలు అన్నీ కూడా రాజుగారికి ప్రతిరోజు కూడా 3 పూటలు తయారు చేసి పెడతారు.
ఆయన వంటవారు. రాజుగారికి ఏం పెడుతున్నారో అదే భోజనాన్ని వీరు కూడా పెట్టమన్నారు రాజుగారు. ఎంతటి ఆధిక్యత చూడండి. దేనివలన దేవుడు ఒక అవకాశం ఇచ్చారు వీరికి అంటే, వీరు విశ్వాసులు, ప్రార్థనాపరులు, కనుకనే వీరికి ఈ యొక్క అవకాశం వచ్చింది. ఎన్నో కష్టాలు పడి వచ్చారు. ఆ యొక్క యెరూషలేము నుంచి బబులోనుకు గత కార్యక్రమంలో తెలియజేసిన రీతిగా 1,000 మైళ్ళు దాదాపుగా అదంతా కూడా నడిపించి తీసుకొచ్చారు. వారు చాలా విసిగిపోయి, అటువంటి కష్టాలు వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటాం, దేవుడు ఎక్కడ ఉన్నాడు, అసలు నిజదేవుడు ఉన్నాడా, దేవుడే లేడు అని నాస్తికులు అయిపోతారు చాలామంది. ఎథియస్ట్ అంటున్నాం మనం ఇంగ్లీష్లో. అలాంటి విశ్వాసం విడిచిపెట్టేసి దేవుడు లేడు అని మూర్ఖత్వంగా మాట్లాడే పరిస్థితికి వచ్చేస్తారు చాలామంది. కానీ దానియేలు తన స్నేహితులకు కూడా ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టట్లేదు, ప్రార్థన మర్చిపోవట్లేదు, దేవునికి దగ్గరగా ఉంటూ మర్చిపోవట్లేదు, దేవునికి లోబడటం మర్చిపోలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. మనకి మన జీవితంలో మన యొక్క కుటుంబాల్లో అనేక కష్టాలు శ్రమలు సాతాన్ తెచ్చిపెడుతున్నాడు దేవుడు కాచమ్మా. దేవుడు ఎప్పుడు కూడా కష్టాలు శ్రమలు తేవడు. ఆయన సాతాన్ కూడా తెచ్చిపెడుతున్నాడు. వాటన్నిటిని కూడా ఎదుర్కోవటానికి దేవునికి దగ్గరగా జీవించినట్లయితే, విశ్వాసం విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, సాతాన్ కూడా ఉద్దేశం ఏంటంటే అలాంటి కష్టాల శ్రమలు మనకు తెచ్చినట్లయితే ఆ కష్టాల శ్రమలను బట్టి దేవుని విడిచిపెట్టేసి దేవుని దూషించి వారు నాస్తికులు అయిపోతారనుకుంటున్నాడు వాడు. అలాగే ప్రయత్నించాడు ఆ యొక్క ప్రయోగాన్ని వీళ్ళ మీద కూడా. వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు, దేవుని దగ్గరగా జీవించారు. మనం కూడా అలా చేసినట్లయితే మనం కూడా ఈ లోకంలో దీవించబడతాం. ఈ లోకంలోనే కాదు ఆధ్యాత్మికంగా మనం బలపడుతూ ఆ యొక్క ప్రభు రాజ్యానికి వారసులు అవుతాం. ఆ యొక్క దానియేలు తన యొక్క స్నేహితులు, ఆ యొక్క యజమాని, వీరందరికీ కూడా యజమాని పెట్టేశారు రాజుగారు. యాస్మినాజు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి ఆయన ఏం చేశారు, 7వ వచనం చూడండి, 1వ అధ్యాయం 7వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, వీరు పేర్లు మార్చేశారు. దానియేలు గారి పేరు, అది బైబిల్ పేరు, దానియేలు అంటే దేవుడే నా న్యాయాధిపతి, చక్కని పేరు. నిజమే, దేవుడే మన యొక్క వ్యక్తిగత జీవితాలకు తీర్పు తీర్చేవారు ఆయన. దేశాలకి లేకపోతే ప్రపంచం అంతటికి కూడా వారు ఎంత గొప్ప నాయకుడైనా లేకపోతే సామాన్యుడైనా అందరికీ తీర్పు తీర్చేవాడు ఆయన, దేశాలకు తీర్పు తీర్చేవాడు ఆయన. చక్కని పేరు. ఆ పేరు తీసేసి బెల్షాజర్ లేకపోతే బెల్టేసాజర్ అని పేరు పెట్టేశారు. బెల్టేసాజర్ అది బబులోను దేవతల పేరు. అలాగే హననయ్య, అజరయ్య, మిస్సాయేలు ఇవి బైబిల్ పేర్లు. అవి తీసేసి ఆ యొక్క బబులోను దేవతల పేరు పెట్టేశారు. ఏంటిది, షడ్రకు, మేషెక్కు, అభేద్నెగో అని పేర్లు పెట్టేశారు వీరికి. అంటే వీరు అనుకున్నారు పేరు మార్చినట్లయితే వారి యొక్క మతం మారిపోతుంది అనుకున్నారు. ఆ యొక్క బబులోను మతం వచ్చేస్తుంది, లేకపోతే బబులోని యొక్క ఆ మత లక్షణాలు వీరికి వచ్చేస్తే బబులోను వారు అయిపోతారు అనుకుని బబులోను దేవతల పేరు పెట్టేశారు. ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. చాలాసార్లు ఎవరైనా సరే చిన్నబిడ్డలు ఉన్నట్లయితే వారు పుట్టిన తర్వాత ఆలయానికి తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులు అంటారు కొన్నిసార్లు ఆ యొక్క దేవుని సేవకులతో లేదా పాస్టర్ గారితో, అయ్యా మా అబ్బాయికి ఒక చక్కని పేరు మీరు పెట్టండి అయ్యా అనగానే చాలామంది ఏమంటున్నారు, షడ్రక్ పేరు పెడదాం, లేదా మేషక్ పేరు, లేదా అభేదినిగో, ఈ విధంగా పేర్లు చెప్తున్నారు, ఆ పేర్లు పెడుతున్నారు. లేకపోయినట్లయితే ఎవరైనా ప్రభువు నమ్మి ఆ నీటిలో ముంచడం బాప్తీసం తీసుకుంటే వారి యొక్క పాత పేరు తీసేసి మీకు బైబిల్ పేరు పెట్టుకోవాలి. కాను నువ్వు క్రొత్త జన్మెత్తావు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, దేవుని బిడ్డవయ్యావు, నీకు క్రొత్త పేరు కావాలి, బైబిల్ పేరు. ఏ బైబిల్ పేరు వారు పెట్టేది, కొంతమందికి ఆ షడ్రక్ అని పురుషులైనట్లయితే, లేదా మేషక్ అని, లేకపోతే అభేద్నెగో అని పేర్లు పెడుతున్నారు. ఇవి బైబిల్ పేర్లు కాదు, ఇవి బబులోను దేవతల పేర్లు. బబులోనులో ఉన్న దేవతల దేవుళ్ళ పేర్లు అయ్యి. అది ఆల్రెడీ మనకు ఆ పేరు ఉందనుకోండి, అది ఇప్పుడే మనం మార్చేసుకుని ఇంకొక పేరు పెట్టుకోవాలనే ఆ ప్రయాస పడద్దు. కానీ మీకు అవకాశం వచ్చినప్పుడు ఎవరినైనా పేరు పెట్టమంటే ఈ పేర్లు కాదు, కానీ ఈ బబులోని దేవతల పేర్లు. బైబిల్ పేర్లు పెట్టాలంటే ఆ వారి యొక్క పేర్లు హననయ, అజరయ, మిస్సాయేలు, అవి దేవుని పేర్లు అనగా బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లు. అయితే పేరుతో ఏముంది అనుకునేవారు కూడా ఉన్నారు. ఆ యొక్క పేర్లో కదా మన జీవితంలో రావాలి మార్పు. అయితే ఆ పేరు ఉన్నట్లయితే, బైబిల్ పేరు ఉన్నట్లయితే, ఆ విధంగా ఉదాహరణకు దానియేలు అని పేరు ఉందనుకోండి, ఓ దానియేలు లాగా నేను జీవించాలా, నా జీవితం ఆ యొక్క పాపాలు నాకు ఉండకూడదు అని ఒకవేళ వారు
ఊహిస్తారని దేవుడు ఈ రీతిగా వారికి హెచ్చరిక చేశారు. కనుక దానియేలు గారు ఎంతో ప్రార్థనాపరుడు, కనుకనే ఆయన ప్రార్థనా జీవితం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక మేలు, శారీరక మేలు పొందారు. ఎప్పుడైతే రాజు గారు దానియేలుకి తన స్నేహితులకి కూడా ఆ 3 సంవత్సరాలు ట్రైనింగ్ పొందే అవకాశం, ఆ యొక్క బబులోను శిక్షణ, ఈనాటి మన యొక్క పరిస్థితిలో పోల్చాలంటే ఐఏఎస్ ట్రైనింగ్ లాంటిది. అది ఐఏఎస్ అంటే చాలా గొప్ప సేవ, దేశానికి సేవ చేసే ఆ యొక్క ట్రైనింగ్. అది మనకందరికీ కూడా తెలుసు, దానిలో చాలా ఎంతో నైపుణ్యత కావాలి, ఎంతో కష్టతరమైనది. అలాంటిది బబులోను యొక్క సామ్రాజ్యం అంతట్లో కూడా వీరు రాజుగారి యొక్క ప్రతినిధులుగా, మనం రాయబారులు అంటున్నాం, ఇంగ్లీష్లో అంబాసిడర్స్ అంటున్నాం, అలాగ వాడబడటానికి రాజుగారి ఇప్పించిన ట్రైనింగ్ ఇది, రాజుగారి ఇప్పించిన శిక్షణ 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు కూడా రాజుగారు తినే భోజనం, ప్రతి రోజు కూడా ప్రతి పూట కూడా రాజుగారు త్రాగే ద్రాక్షారసం. ద్రాక్షారసం అంటే అది పులిసిన ద్రాక్షారసం, దాన్నే మనం సారాయి అంటున్నాం మన మాటల్లో చెప్పుకోవాలంటే, మత్తు పానీయం. రాజుగారు అవి ఇచ్చేయమన్నారు వీళ్ళకి, కారణం వాటి ద్వారా వీరిని ఆయన ఆ యొక్క రాజ సేవ కొరకు, లేకపోతే రాజ్యంలో ప్రతినిధులుగా ఉండటానికి, రాజుగారి మీద వీరు ఆ యొక్క అభిమానాన్ని పెంచుకోవటానికి రాజుగారు చేసిన ప్రయత్నం ఇది. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా, అదేమిటంటే రాజుగారు అన్యుడు అయినప్పటికీ ఎంతో కఠిన హృదయుడు అయినప్పటికీ ఆయనలో కూడా ఒక మంచి లక్షణం ఉన్నది, అదేమిటంటే ఇతరులని ఆయన తయారు చేయటానికి, ఇతరులని అభివృద్ధి చేయటానికి, ఇతరులకు కూడా కొంత వారికి చక్కని అవకాశాలు కల్పించడానికి ఆయన మనసు, మంచి మనసు ఉన్నది ఆయనకి. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా ఈ కడవర కాలంలో జీవిస్తున్నాం, చాలాసార్లు ఇతరులంటే వార్చలేం, ఇతరుల పైకి వస్తే దాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. ఎవరైనా పచ్చగా ఉన్నట్లయితే, అంటే చక్కగా వారు అభివృద్ధి చెందినట్లయితే, వారిని చూచి వార్చలేని పరిస్థితి, వారికి ఏ రీతిగా కూడా మనం చేయగలిగిన పరిస్థితిలో ఉండి కూడా సహకారం చేయట్లేదు ఇతరులకి. ఏమిటి, చాలాసార్లు చాలా విచారకరమైనది ఏమిటంటే, దేవుని బిడ్డలుగా ఉన్నవారు, ప్రభు నమ్ముకున్నవారు, వాక్యాన్ని తెలుసుకున్నవారు, ఆలయాలకు వెళ్తున్న వారు కూడా వారు సొంత కుటుంబాలకే సహకరించట్లేదు, వారి సొంత అన్నదమ్ములకే వారు సహాయం చేయట్లేదు. చేయగలిగిన శక్తి ఉండి, మంచి పదవిలో ఉండి, లేకపోతే మంచి ఆర్థిక పరిస్థితిలో ఉండి వారికి అన్ని కలిగి ఉన్నప్పటికీ వారి సొంత వారికి, కుటుంబాలకి కూడా ఏమీ కూడా సహకరించకుండా వారు మాత్రమే పచ్చగా ఉంటున్నారు, తక్కిన వారందరూ కూడా, లేకపోతే వారే అన్నీ కూడా సదుపాయాలు అనుభవిస్తున్నారు, ఎవరికి సహాయం చేయట్లేదు. ఇంకా విచారం ఏంటంటే, కొన్ని చోట్ల కొంతమంది విశ్వాసులు కూడా వారిని కనిపెంచి అంత ఉన్నత స్థితికి వారు ఎంతో కష్టపడి చదివించి వారిని తీసుకొచ్చిన తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేని విశ్వాసులు చాలామంది ఉంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా మనకు అది తగదు. కారణం అన్యుడైన రాజు, చూడండి, రాజుగారు ఆయన తినే ఆహారం ఇవ్వమంటున్నాడు. అన్యుడే అంత చేసినప్పుడు దేవుని బిడ్డలుగా ఇతరులకు, ముఖ్యంగా మన కుటుంబ సభ్యులకి, తోటి విశ్వాసులకి మనం ఎంతగా సహకరించాలా, మనకు చేయగలిగిన చేతనైన సహాయం అంతా కూడా దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన బాధ్యత మనకున్నది. దానియేలు గారు ఎప్పుడైతే రాజుగారు తన యొక్క ఆహారం, తినే ఆహారాన్ని ఇవ్వమన్నారో, దానియేలు గారు చూడండి ఏమంటున్నారు. దానియేలు గ్రంథం 1:8, దానియేలు చాప్టర్ 1:8, దీనిలో చూసినట్లయితే ఏమంటున్నారైనా, దానియేలు గారు, నన్ను నేను ఏ విధంగా నా శరీరాన్ని అపవిత్రపరచుకుంటాను, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను నా యొక్క జీవితాన్ని, లేకపోతే నా శరీరాన్ని అపవిత్రపరచుకోను. దేని ద్వారా అపవిత్రమవుతుంది మన శరీరం, మన దేహం? నేను ఇంగ్లీష్లో అంటున్నాడు, హౌ కెన్ ఐ డిఫాయిల్ మైసెల్ఫ్, ఏ విధంగా నా యొక్క దేహాన్ని అపవిత్రపరచుకోవాలా, అంటే అపవిత్రపరచుకోకూడదు, నేను అపవిత్రపరచుకోను నన్ను. దేనివల్ల అపవిత్రమవుతాం, దేనివలన అపవిత్రుడవుతాడు ఆయన అని మనం చూసినట్లయితే, ఆ యొక్క దానియేలు గారు తన స్నేహితులు కూడా
ఎప్పుడైతే ఆ యొక్క రాజభోజనాన్ని చూచారో వారికి చాలా భయం వేసేసింది, వారికి చాలా ఆందోళన వచ్చేసింది. ఆ బబులోనీయులు తక్కిన వారు చూసి వారిని చూసి నవ్వుకుంటున్నారు, ఏంటి ఇక్కడ వీరు ఎంతో వింతగా ఉన్నారు, తక్కిన వారు అందరూ కూడా తినటానికి మూడు పూట్ల కడుపారా భోజనం లేదని వారు ఎంతో బాధపడుతుంటే, వీరికి రాజుగారు తినే భోజనం, మూడు పూట్ల రాజుగారు భోజనం, ఎంత కావాలంటే అంత తినటానికి అవకాశం రాజుగారు ఇస్తే రాజుగారి భోజనం వద్దంటాడు ఈయన. దానిలో తన స్నేహితులు రాజుగారి భోజనం తింటే మా యొక్క శరీరాలు అపవిత్రమైపోతాయి, మా దేహాలు అపవిత్రమైపోతాయి అన్నారు. దానిలో కదా మొదటి అధ్యాయం 8వ వచనంలో దేనివల్ల అపవిత్రమైపోతాయి అని చూసినట్లయితే, ఆ రాజభోజనంలో మనం చూసినట్లయితే వారు తినకూడని, దేవుని బిడ్డలుగా తినకూడని మాంసాహారాలు ఉన్నాయి. మనకున్న ఆ యొక్క ఆర్కియాలజీ అంటే పురావస్తు శాఖలో దొరికిన ఆధారాలు ఏమిటంటే, రాతపూర్వకంగా రాజుగారి భోజనంలో రాజుగారి సైన్యానికి కూడా వారు పంది మాంసం పెట్టేవారు, అదే కాకుండా ఒంటి మాంసం, అదే కాకుండా ఈ యొక్క రకరకాల మాంసాలు, అనగా మనం కుందేలు అంటున్నాం, ఆ కుందేలు మాంసం, ఇలాగా రకరకాల మాంసాలు రాజుగారు భోజనంలో వారు వడ్డించేవారు ఆ మాంసం కూరలు. దానియేలు గారు తన స్నేహితులు ఎప్పుడైతే దీన్ని గమనించారో వారికి చాలా వేదన కలిగింది. కారణం ఏంటంటే దేవునికి లోబడ్డ బిడ్డలు వేరు, దేవుని మాటకు లోబడ్డ బిడ్డలు. అయితే దేవుడు ఏం చెప్పాడు ఇశ్రాయేలీలకు, ఇశ్రాయేలీలకు కాదు విశ్వాసులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. లేవీకాండం 11వ అధ్యాయం మీరు సమయం ఉన్నప్పుడు చదవండి. లేవీకాండం 11వ అధ్యాయంలో మనం ఏమి తినవచ్చు, ఏ మాంసాహారం తినకూడదు మాంసాహారులు అయినట్లయితే. అయితే ఈ యొక్క మాంసాహారం మనం చూసినట్లయితే లేవీకాండం 11వ అధ్యాయం 7వ వచనం లెవిటికస్ చాప్టర్ 11:7 ప్రభు అన్నారు, ఈ యొక్క జంతువులు అంటే మాంసాహారం తినేవారు జంతువులు అయినట్లయితే ఆ జంతువుకు అంటే నాలుగు కాళ్ళు ఉండే జంతువుకు ఏం చేయాలంట, అది నెమరు వేయాలా దాని డెక్కలు చీలి ఉండాలా, రెండు విషయాలు, ఒకటి అది నెమరు వేయాలా, రెండోది దాని యొక్క కాళ్ళి గిట్టలు చీలి ఉండాలా, అది మాత్రమే అటువంటి జంతువుని తినండి, నాలుగు కాళ్ళు జంతువు. అది ఒకవేళ నెమరు వేయకపోయినా లేకపోతే దాని గిట్టలు దాని కాలు గిట్టలు చీలి లేకపోయినప్పటికీ దాన్ని తినకూడదు. ఉదాహరణకు ఒంటె లేకపోతే కుందేలు, ఇవి మనం చూసినట్లయితే నెమరేస్తున్నాయి కానీ వారి యొక్క గిట్టలు చీలి ఉండలేదు ఈ జంతువులకి, కనుక వాటిని తినకూడదు మనం. ఇది దేవుడు చెప్పింది, నా మాటలు కాదు సుమా. మనం అనుకోవచ్చు ఇది యూదులకి మనకు కాదు అని మనం దాన్ని ఒక పక్కకు పెట్టేసి మనకి ఆ రకాల మాంసాలు అంటే ఎంతో ప్రీతి కనుక వాటి కొరకు ప్రోకలాడుతున్నాం. దానియేలు గారు చూడండి, ఇంత గొప్పవాడు అవటానికి, ఇంత దీవించబడటానికి ఆయన దేవుని మాటలకు లోబడ్డారు. ఇంకో వశం మనం చూసినట్లయితే ఈ విషయాన్ని ఈ యొక్క ఒంటెల గురించి లేకపోతే ఈ యొక్క కుందేల గురించి లేవీకాండం 11:4-6 లెవిటికస్ చాప్టర్ 11:4-6 ఆ యొక్క ఏదైతే జంతువు దాని యొక్క గిట్టలు చీలకుండా ఉన్నట్లయితే లేకపోతే అది నెమరేయకుండా ఉండంటే ఈ రెండు ఉండాలా, రెండిట్లో ఒకటి ఉండే సుఖం లేదు. ఒకటి నెమరు వేసి దాని గిట్టలు చీలకుండా ఉన్నట్లయితే దాన్ని తినకూడదు, లేకపోతే దాని గిట్టలు చీలి ఉండి ఉదాహరణ పంది ఉన్నది దాని గిట్టలు చీలి ఉంటున్నాయి కాలు గిట్టలు నెమరు వేయదు కనుక తినకూడదు. కనుక ఈ యొక్క ఏది తినాలా ఏది తినకూడదు అనే విషయాలు, ఏ జంతువుని తినాలా ఏ పక్షిని తినాలా దేన్ని తినకూడదు అనే విషయాలు ఎంతో విపులంగా రాయించారు. ఇవి దానియేలు గారికి తన స్నేహితులకి తెలుసు. అదేవిధంగా ఆ చేపలు తినేవారు ఉంటున్నారు, ఆ చేపలు తినేవారైతే ప్రభు అన్నారు ఆ చేపకి ఏం ఉండాలా, దానికి పొలుసులు ఉండాలా, ఆ చేపకి పొలుసులు ఉండాలా, తర్వాత దానికి రెక్కలు ఉండాలి, దాన్ని శంకులు అంటున్నాం మనం. పొలుసులు ఉండాలా చేపకి, రెక్కలు ఉండాలా అంటే శంకులు ఉండాలి దానికి. కొన్ని చేపలకు పొలుసులు ఉండట్లేదు, పొలుసులు లేకపోతే ఆ చేప ఎంత విలువైందని ఎంత రుచికరమైందని తినకూడదు అని దేవుడు చెప్పిన మాటలు. దీన్ని లేవీకాండం 11:9 లెవిటికస్ చాప్టర్ 11:9 కనుక ఈ విషయాలు తెలిసిన దానియేలు గారు మాకు శాకాహారం వద్దు అన్నాడా, అనలేదు. ఏం కావాలన్నాడు, శాకాహారమే కావాలా, మాంసాహారం మాకు వద్దు, ఇది రాజుగారి భోజనం, రాజుగారు తింటున్నారు ప్రతి పూట కూడా,
ఈ రకరకాల మాంసాలు. కారణం ఆయన అన్యుడు కనుక విశ్వాసులుగా ఏమంటున్నారు, రాజుగారు తినే ఆహారం మాకు వద్దు, దానిలో మేము తినకూడన ఆ యొక్క ఆహార పదార్థాలు మాంసాహారాలు ఉన్నాయి మాకు వద్దన్నారు. ఉదాహరణకు మనం అనుకోవచ్చు కదా, అక్కర్లేనివి మానేసి ఆ యొక్క మేక మాంసం, కారణం ఏంటంటే మేక నెమరేస్తుంది దాని యొక్క గిట్ల చీలు ఉంటున్నాయి. అలాగా ఏదైతే నెమరేసే జంతువు ఉన్నదో దాని గిట్ల చీలు ఉన్నాయో ఆ మాంసమే నాకు మాకు పెట్టండి కూర, తక్కింది అక్కర్లేదు అనొచ్చు కదా అని ప్రశ్న వస్తుంది మనకి. అది నిజమే. కానీ ఇంకొకటి చేసే బబులోనీయులు ఏమిటిది, ప్రతి పూట కూడా రాజుగారి యొక్క ఆ యొక్క వంటశాలలో వంటలు జరిపించేవారు ఈ యొక్క జంతువులు తీసుకెళ్ళి, అది మేకైనా లేకపోయినట్లయితే అది ఏ జంతువైనా సరే, లేకపోతే ఒంటైనా లేకపోతే కుందేలైనా, ఆ యొక్క రాజుగారి భోజనానికి వండే ముందు తీసుకువెళ్ళి ఈ జంతువుల్ని అక్కడ రాజుగారి యొక్క ఇష్టదేవత దగ్గరికి తీసుకువెళ్ళి, ఆ యొక్క మార్డుకు రాజుగారి ఇష్టదేవత ఇష్టదేవుడు, ఆ దేవుడికి వీటిని బలిచ్చి ఆ రక్తం అక్కడ చిందించేసి, రక్తం చిందించిన తర్వాత బలిచ్చేసిన తర్వాత ఆ యొక్క జంతువులు కళ్ళేబరాలు పట్టుకొచ్చి వాటి ముక్కలు కోసి వండేవారు. అయితే దానిని గమనించిన దానియేలు తన స్నేహితులు, అది మేకైనా గొర్రెనా సరే అది ఒక దేవుడికి లేదా దేవతలకి అర్పించినవి కనుక బలి ఇచ్చినవి కనుక దానిని మనము తినకూడదు అనే విషయం కూడా దానియేలు తన స్నేహితులకి బాగా తెలుసు. కానీ పాత నిబంధనలు అనేక మార్లు ప్రభు వారిని చెప్పారు, హెచ్చరించారు, అది చేయొద్దని చెప్పారు. కనుక అది వారికే కాదు మనకు కూడా వర్తిస్తుంది దేవుని బిడ్డలుగా, ప్రియ దేవుని బిడ్డలారా. కనుక తినకూడదు, దేవుడు లేవీకాండం 11 అధ్యాయంలో తినకూడదన్న మాంసాహారాలు ఒకటి, రెండోది ఆ యొక్క విగ్రహాలకు బలి ఇచ్చినవి. ఈ రెండు కారణాల చేత వారు ఏమన్నారు, మాంసాహారం మాకు వద్దు, మాకు శాకాహారం కావాలి అని ఆ యొక్క భోజనానికి అధిపతిగా ఉన్న ఆ వ్యక్తి, ఆయన పేరు మెల్జోరు, ఆయన్ని కోరారు, మెల్జోర్ని కోరారు. అయితే ఏం కావాలి మాకు, శాకాహారం కావాలా. శాకాహారం అంటే రకరకాల కూరగాయలు, తర్వాత రకరకాల ధాన్యం గింజలు, రకరకాల పళ్ళు పప్పులు ఇవి కావాలి మాకు అని వారు కోరారు. చూచారా, మనకు ఆదికాండంలో చూసినట్లయితే దేవుడు సృష్టించినప్పుడు ఆదామావని పాపం ఈ లోకంలో రాకముందు దేవుడు ఏం ఆహారాన్ని ఇచ్చారు ఆదాముకు అవకు తన యొక్క వారి సంతతికి కూడా అంటే, ఆదికాండం 1:29 Genesis 1:29 ఆదికాండం 1:29 చూసినట్లయితే ప్రభు వారికి చెప్పారు ఏమని, మీకు ధాన్యం గింజలను ఇస్తున్నాను, తర్వాత ఫలాలు పళ్ళు ఇవి మీకు ఆహారం అని ప్రభువు చెప్పారు. తర్వాత ఆదాము అవ్వ పాపంలో పడిపోయిన తర్వాత ఆ పండ్లు ఆ గింజలతో పాటు అంటే ధాన్యపు గింజలతో పాటు ఈ యొక్క ఆకుకూరలను కూడా తినమని చెప్పారు. కనుక ఆదాము నుంచి నోవాహు వరకు కూడా మనకున్న బైబిల్ యొక్క ఆధారాల ప్రకారంగా వారు శాకాహారాన్నే భుజించారు. ఆదాము నుంచి నోవాహు వరకు అంటే దాదాపుగా 2000 సంవత్సరాల దగ్గరగా అంతకాలం కూడా ప్రజలందరూ కూడా శాకాహారాన్ని భుజించారు. దానియేలుకి తన స్నేహితులకి కూడా ఈ విషయం తెలుసు. కనుకనే వారు కోరుకుంటున్నది ఏమిటి, మాకు శాకాహారం కావాలి, కాదు ఆ మాంసాహారం అది దేవుని బిడ్డలు తినకూడని ఆ యొక్క అపవిత్ర జంతువులు ఉన్నాయి. జంతువులు రెండుగా విభజించారు బైబిల్ గ్రంథంలో, అది మనం ఆదికాండం 7:7 Genesis 7 మనం చూసినట్లయితే పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు. పవిత్రమైన జంతువులు అంటే దేవునికి బలియర్పణ చేయటానికి ఏ యొక్క జంతువులనైతే ప్రభు అనుమతించారో వాటిని పవిత్రమైన జంతువులని, అవి కానివి అని కూడా అపవిత్రమైనవి అన్నారు. కనుక అపవిత్రమైన జంతువులు చాలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు తింటున్నారు, అది మనం తినకూడదు. రెండవది బలియర్పణలు ఇస్తున్నారు యొక్క విగ్రహాల దగ్గర, కనుక వీరు మాకు ఇవి వద్దు అని చెప్పేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అంటే శాకాహారం అంటే మనం ఏమనుకుంటున్నాం, శాకాహారం తింటే బలమేమొస్తుందండి అనేవారు కూడా వాదించేవారు కూడా ఉంటున్నారు. ఉదాహరణకు ఆ యొక్క మనం ఏనుగును చూడండి, ఏనుగు జంతువులన్నింటిలో కూడా చాలా బలమైంది, అయితే ఏనుగు ఏం తింటుంది ఆహారం, శాకాహారం, మాంసాహారం కాదు శాకాహారమే, అయినప్పటికీ అంత బలంగా ఉంది.
కనుక శాకాహారం ద్వారా బలం రాదు అనుకోవటం ఇది వాస్తవం కాదు. శాకాహారం ద్వారా చాలా ఆరోగ్యం ఉంది. దేవుడు మన యొక్క శరీరాన్ని నిర్మాణం చేసింది శాకాహారం తిని దాని ద్వారా బలపడటానికి. ఆ శాకాహారం తినటం వలన ఎంతకాలం జీవించారు ఆ రోజుల్లో? ఆదాము కాలం నుంచి నోహ వరకు 900 సంవత్సరాలు పైగా జీవించారు. అందరికంటే ఎక్కువ మెతూషల గారు ఆ యొక్క 969 సంవత్సరాలు జీవించారు. ఆదాము గారు 930 సంవత్సరాలు. అంటే లైఫ్ స్పాన్ అంటున్నాం. శాకాహారం తినటం వలన, దేవునికి లోబడటం వలన అంతగా జీవించారు. అయితే ఈనాడు కూడా శాకాహారం తింటే అంతకాలం జీవిస్తారంటే లేదు. కారణం, మానవుని యొక్క ఆయస్సు 70 సంవత్సరాలకి దేవుడు కుదించేశారు. కారణం, మనకున్న ఈ యొక్క కడవర కాలంలో ఉన్న పరిస్థితులు. ఏ పరిస్థితులు? అన్నీ కూడా పొల్యూషనే, అన్నీ కూడా కాలుష్యం వచ్చేసింది. ఆ నీటిలో కాలుష్యం, వాయువులో కాలుష్యం, అన్నీ కూడా పదార్థాల్లో కాలుష్యం, ఆహారంలో కాలుష్యం, పాలలో కాలుష్యం, నీటిలో కాలుష్యం, అన్నీ కూడా కాలుష్యం అయిపోయినాయి, పొల్యూషన్. కనుక మన యొక్క ఆ యొక్క జీవను ప్రభు తగ్గించేశారు. అయితే వీరు అడిగింది ఏమిటంటే, మాకు శాకాహారం కావాలా తినటానికి, త్రాగటానికి నీళ్లు చాలు, ఆ ద్రాక్షారసం మాకు వద్దని చెప్పారు. ప్రే దేవుని బిడ్డలారా, ఇక్కడ వరకు కాలంలో జీవిస్తున్నాం, ప్రభు త్వరలో వస్తున్నారు. దానియేలు తన స్నేహితులు తినరాని పదార్థాలు, త్రాగరాని పదార్థాలు మనం తీసుకోకూడదు. కారణం, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలుగా మనకు కొన్ని హద్దులు ఉన్నాయి. దేవుడు మనకు కొన్ని కోత విధించారు, ఏది తినాలి ఏది తినకూడదు. దేవుని మాటలకు లోబడి మనం జీవించినట్లయితే దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తాం. దానియేలులాగే మనం కూడా బహుప్రియులుగా ఉంటాం. దానియేలులాగే మనం దీవించబడి హెచ్చించబడతాం. బానిసగా వచ్చిన దానియేలు ప్రధానమంత్రి అవటానికి ఇదొక కారణం. దేవునికి లోబడి మాటలకు లోబడ్డాడు. ఈ కడవర కాలంలో మనం కూడా హెచ్చించబడటానికి, దీవించబడటానికి, పరలోకం వెళ్ళటానికి దేవునికి లోబడదాం. మన ఆహార విషయంలో, మన పానీయ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే దానియేలులాగా ఎంతో దీవించబడతాం. అటువంటి ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి కావాలన్నట్లయితే నాతో ఏకీభవించి మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకంగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కడవర కాలంలో జీవిస్తున్నాం మేము. దానియేలు మాదిరిని మేము గమనించి, దానియేలు వలె ప్రతి విషయంలో కూడా, ఆహారం తినే విషయంలో, పానీయాలు తీసుకునే విషయంలో, వస్త్రాలు ధరించే విషయంలో, మా జీవన విధానంలో మీకు మహిమకరంగా, మీకు కుమారులుగా, కుమార్తెలుగా మీకు మహిమ తెచ్చే జీవితాలు మాకు దయచేయమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి, మీ మాటలకు లోబడి ఈ కడవర కాలంలో జీవించి, త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడే ఆ యొక్క జనాంగంలో మేము కూడా ఉండే ధన్యత మాకు దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ దానియేలు గ్రంథంలో తెర మీద వచ్చే నెంబర్కు నన్ను సంప్రదించండి. వాక్యపు వెలుగులో మీకు జవాబులు ఇస్తాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమంలో ముందు కొనసాగటానికి, ఈ పరిచర్యలో మీరు కూడా భాగస్వాములు కావటానికి మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్, డాక్టర్ శర్తబాబు గారు, ఈమెయిల్ కడవరి కాలం @yahoo.com, సెల్ నంబర్ 0805525935, వాట్సాప్ నంబర్ 9180552593395, మా యొక్క వెబ్సైట్ www.sharthababu.org, ఫేస్బుక్ శర్తబాబు నక్క, యూట్యూబ్ డాక్టర్ శర్తబాబు.